వాసన అయితే వస్తుంది. ఎక్కడైతే టెస్ట్ చేస్తామో అక్కడంతా. సో చాలా వరకు తుప్పు పట్టిపోయింది, అంటే ఏజింగ్ అయిపోతుంది అన్నమాట. కేవలం 5000 రూపాయల్లో శబరిమలకి ఎలా వెళ్ళి రావచ్చు అనే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. ట్రైన్ కి ఒకప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేరింగ్ ఉండేది. తర్వాత ఇంకా దీని సెపరేట్ ట్రైన్ కింద దాని సెపరేట్ ట్రైన్ కిందకైతే తీసుకొచ్చారు. సో ట్రైన్ లో ఉన్న స్వాములు అయితే నిన్న మొత్తము లైక్ ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఫుడ్డే తిన్నారు. సో ఆ విధంగా చేస్తే బడ్జెట్ ఇంకా చాలా తక్కువ అయింది. సో స్వాములు అందరూ ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నారు. అందరూ 10-15 మినిట్స్ 20 మినిట్స్ వరకు ట్రైన్ ఆగుతుంది కాబట్టి. ఒక 3 రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ లో నాకు ఒక మెసేజ్ వచ్చింది మన సబ్‌స్క్రైబర్ దగ్గర నుంచి. ఇది వినండి. హాయ్ అన్న, థాంక్స్ ఫర్ ద రిప్లై. అన్న, నేను రీసెంట్ గా స్వామి మాల వేసాను, శబరిమలై పోదాం అనుకుంటున్నాను ఒక 20 డేస్ లో. అన్న, మాది కొంచెం పూర్ ఫ్యామిలీ, కొంచెం లో బడ్జెట్ లో ఎలా పోవాలి అనేది ఒక డీటెయిల్డ్ గా కొంచెం వీడియో చేస్తే చాలా మందికి హెల్ప్ అవుద్ది అన్న. ఈ మెసేజ్ నీకు అందుద్ది అనుకుంటున్నాను. థాంక్స్ అన్న. విన్నారు కదా, ఇది వినన వెంటనే నాకు ఒకటే అనిపించింది, తమ్ముడు ఈ ఛానల్ నాది కాదు, మన అందరిది. మీ అందరు అడిగింది చేయడమే నా బాధ్యత. సో మీకోసమే నేను కేవలం 5000 రూపాయల్లో శబరిమలకి ఎలా వెళ్ళి రావచ్చు అనే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ మనోడు ఒక్కడే కాదు, అతనిలాగా చాలా మంది ఎదురు చూస్తుంటారు తక్కువ బడ్జెట్ లో ట్రిప్స్ ని కంప్లీట్ చేయడం ఎలా అని. మీ అందరి కోసం కూడా ఈ వీడియోని మీ ముందలే తీసుకొస్తున్నాను. మీ అందరి కోసమే ఈ వీడియో. మనోడు మెసేజ్ చూడగానే ఇంకా లేట్ చేయకుండా నేను సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం వెళ్లే శబరి ఎక్స్ప్రెస్ కి స్లీపర్ క్లాస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 610 రూపాయలు అయితే పడింది. 650 రూపాయలు వేసుకోండి. ఈ ట్రిప్ లో మనకి ప్రతి ఒక్క రూపాయి కౌంటే. కేవలం 5000 రూపాయలతో శబరిమల వరకు వెళ్ళి ఎలా రావచ్చు అనేది నేను మీకు చూపిబోతున్నాను. సో నేను ప్రెసెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. కరెక్ట్ గా ఇంకో అరగంట ఉంది ట్రైన్ కి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:20 శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ ఏదన్నా ఉంది అంటే అది ఈ శబరి ఎక్స్ప్రెస్. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, నేను మీకు A to Z మొత్తం క్లియర్ గా చెప్తాను ఈ వీడియోలో. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన మన తమ్ముడు, ఖచ్చితంగా నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అని అయితే నాకు తెలుసు. వెంటనే లేట్ చేయకుండా నువ్వు ఏ రోజు శబరిమలకి వెళ్ళాలనుకుంటున్నావు, నీ డీటెయిల్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయి. నీ ట్రిప్ కి కావాల్సిన టికెట్స్ అన్ని బుక్ చేసే బాధ్యత నాది. నువ్వు క్షేమంగా ట్రిప్ కి వెళ్ళి వచ్చే వరకు నీ బాధ్యత నాది. టికెట్స్ ఖర్చు అంతా నేను చూసుకుంటాను, నాకు వెంటనే మెసేజ్ చేయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. మన ట్రైన్ స్టార్ట్ అవడానికి ఇంకొక అరగంట సేపు ఉంది అంతేను. సో మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది, అక్కడికి వెళ్ళిపోదాము. సో శబరిమలకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి చెంగనూర్. ఈ రోజు మన శబరి ఎక్స్ప్రెస్ లో 1430 కిలోమీటర్లు సికింద్రాబాద్ నుంచి చెంగనూరు వరకు దాదాపు 26 గంటలు స్లీపర్ క్లాస్ లో ప్రయాణించబోతున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ చాలా స్వాములు అయితే బయలుదేరడానికి సిద్ధమయ్యారు. మాక్సిమం ఈ ట్రైన్ లో స్వాములే ట్రావెల్ చేస్తారు. సో మనం ట్రావెల్ చేస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17230. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 12:20 సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 గంటల టైంకి చెంగనూరులో అయితే దింపుతుంది. ఆ తర్వాత ఇది త్రివేంద్రంకి వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ కి శబరి ఎక్స్ప్రెస్ అనే నేమ్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ ట్రైన్ లో మాక్సిమం శబరిమల వెళ్ళే భక్తులు అయితే ట్రావెల్ చేస్తారు, దానికని దీనికి శబరి ఎక్స్ప్రెస్ అనే నేమ్ అయితే పెట్టారు. సో ఈ ట్రైన్ వచ్చేసి 1987లో అయితే స్టార్ట్ చేశారు. దగ్గరగా 36 ఇయర్స్ ఓల్డ్ ట్రైన్ ఇది వచ్చేసి. ఫస్ట్ లో ఈ ట్రైన్ హైదరాబాద్ నుంచి కొచ్చి మధ్యలో తిరిగేది, దాని తర్వాత దీన్ని సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం మధ్యలో తిప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్ వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వే లోని వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ట్రైన్. అట్లాంటిది ఈ ట్రైన్ ఇంకా ISF కోచెస్ తో తిరగడం అనేది కొంచెం బాధాకరం. ఈ ట్రైన్ LHB కోచెస్ కి అప్గ్రేడ్ చేయాలి, బట్ ఎందుకు ఇంతకాలం చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ ట్రైన్ ISF కోచెస్ తో నడవడం వల్ల కొంచెం ఓల్డ్ అనే చెప్పొచ్చు, కొంచెం ఇది పాత ట్రైన్ అనే చెప్పాలి. సో మీ అందరు తెలిసింది ISF కోచెస్ ఎలా ఉంటాయో. మోస్ట్లీ అందరు ISF కోచెస్ లో ట్రావెల్ చేస్తుంటారు. ఈ బోగీలో స్వాములు అయితే ఎక్కువ లేరు, మా బోగీలో స్వాములు ఉన్నారు. ఇది పాత ట్రైన్ అయినా బట్ నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, అదొకటి మంచి విషయం నాకు అనిపించింది. సో ఫైనల్లీ మన ట్రైన్ ఆన్ టైం కి స్టార్ట్ అయిపోయింది 12:20 కి. శబరిమలకి మన ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ ట్రైన్ వచ్చేసి నల్గొండ గుంటూరు మీద తెనాలి లైన్ లో కలుసుకుంటుంది. బై బై సికింద్రాబాద్ జంక్షన్. హాయ్ హాయ్ హాయ్. శబరి అన్న, 5th మీరు భలే క్యాచ్ చేశారు. వావ్, ఈ లోగో చూడండి ఎంత బాగుందో. ఇది WDG3 అనుకుంటా, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏ లోగోనో ఇది.
సో ట్రైన్ ఇదేదో అన్నోన్ స్టాప్ లాగింది. చూడండి ఎన్ని కోతులు వచ్చాయో, ఇదంతా కోతులే. సో ఇప్పుడే సికింద్రాబాద్ డిబ్రూగర్ సూపర్ ఫాస్ట్ అయితే వెళ్ళింది, దానికని చెప్పి మన ట్రైన్ని క్రాసింగ్లో పెట్టారనమాట. ట్రైన్ స్టేషన్ కానీ భయంకరమైన కోతులు అయితే ఉన్నాయట, మొత్తం కోతులు స్టేషన్ నిండా. రామన్నపేట స్టేషన్ నేమ్ వచ్చేసి. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కోతులకి అయితే ఫుడ్ వేసారు, కుమ్మేసేవైతే. సో ఈ ట్రైన్ వచ్చేసి ఐసఫ్కి వచ్చేస్తాను అడవడం వల్ల మనం వెళ్ళబోయే రూట్ మొత్తంలో ఈ ట్రైన్కి మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వచ్చేసి 110 కిలోమీటర్స్ పర్ అవర్. వెల్కమ్ టు నల్గొండ. బండి అరగంట సేపు లేట్గా వచ్చింది అనమాట. సో ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అవ్వడం వల్ల సో మనకి ట్రైన్ అయితే లేట్గా నడుస్తుంది. రెండు ట్రైన్స్కి ఆల్మోస్ట్ క్రాసింగ్ అయితే పెట్టారు. ఎంత ఏసీలో ట్రావెల్ చేసినా, స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. అసలు జర్నీ ఎంత లాంగ్ అయినా సరే స్లీపర్ క్లాస్లో జర్నీ చేస్తే తెలియకుండా అయిపోతుంది. ఏసీలో అయితే కొంచెం బోర్ ఫీల్ వస్తుంది, స్లీపర్ క్లాస్లో ఆ బోర్ ఫీల్ రాదనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి జర్నీ అన్నాక ఫుడ్ ఖర్చులు కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సో సాంబార్ రైస్, కోక్, ఒక వాటర్ బాటిల్ కలిపి నాకు 150 రూపీస్ అయితే పడ్డాయి. సో సాంబార్ రైస్ తినేద్దాం. నేను ఈ సాంబార్ రైస్ సికింద్రాబాద్లోనే తీసుకున్నా. సో నేనైతే అన్ని స్టాప్స్ని కవర్ చేయట్లేదు, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ చేస్తున్నాం కాబట్టి. ప్రతి ఒక్క స్టాప్ని కవర్ చేస్తే వీడియో చాలా లెంత్ వస్తుంది. సో అందుకే ఓన్లీ ఇంపార్టెంట్ స్టాప్స్ని మాత్రమే చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనం మిర్యాలగూడ అయితే ఎంటర్ అయిపోయాము. తెలంగాణలో లాస్ట్ స్టాప్ ఇది వచ్చేసి. మీకు ఈ ట్రైన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఈ ట్రైన్ ఒక 3 to 4 ఇయర్స్ బ్యాక్ దాదాపు 5 టైమ్స్ ఇంజన్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే మనకి ఈ ట్రైన్ ట్రావెల్ చేసే రూట్ చాలా వరకు ఎలక్ట్రిఫైడ్ అయితే కాదు. సో డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ మధ్య స్విచ్ అవుతా ఉండాల్సి వచ్చేది, దాదాపు 5 టైమ్స్ అయితే ఇంజన్ చేంజ్ అయ్యేది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు, మొత్తం కంప్లీట్ రూట్ అంతా ఎలక్ట్రిఫైడ్ అయ్యాను. సో ట్రైన్ అయితే చాలా వరకు ఖాళీగా ఉందనే చెప్పాలి. గుంటూరు తర్వాత చూడాలి సబరి ఎక్స్ప్రెస్ ఎంత రష్గా ఉంటుందో మనకు అర్థమైంది. ఈ రూట్లో అంతా ఖాళీగా ఉంది. వెల్కమ్ టు కృష్ణా రివర్. ఇదే మన ఆంధ్ర తెలంగాణ బోర్డరు. ఫైనల్లీ మనం తెలంగాణ క్రాస్ అయిపోయి ఆంధ్రలో కూడా ఎంటర్ అయిపోతున్నాము. ట్రైన్ అయితే ఒక రేంజ్లో దూసుకెళ్తుంది, మామూలుగా కాదు. సో ఫైనల్లీ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడే తెలంగాణ క్రాస్ అయిపోయి. సో మీకు ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుందా, ఇదిగోండి ఈ లైన్. ఇది వేరే దగ్గర నుంచి వచ్చి కలుస్తుంది కదా, మన మెయిన్ లైన్లో కలిసిపోతుంది ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి మార్కాపురం వినుగొండ మీదుగా వచ్చే నంద్యాల లైన్ అనమాట. సో అంతే, నంద్యాల, మార్కాపురం, వినుగొండ అక్కడ నుంచి వచ్చే లైన్ ఇది. సో ఇప్పుడు మనమైతే నల్లపాడు జంక్షన్కి వెళ్ళాము. ఇదిగోండి నల్లపాడు జంక్షన్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ సపోర్టింగ్ స్టేషను మన గుంటూరు జంక్షన్కి. ఈ నల్లపాడు జంక్షన్ నుంచే నంద్యాల వైపు, మార్కాపురం, గిద్దలూరు వైపు వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది. సో మనమైతే యాక్చువల్లీ చెంగనూరు వెళ్దాం అని అనుకున్నాం కదా, కానీ ఇక్కడ కొంతమంది స్వాములతో మాట్లాడితే చెంగనూరు కన్నా కొట్టయం అనేది బెస్ట్ ప్లేస్ దిగడానికి. అండ్ కొట్టయం నుంచి ఇరుమేలు వెళ్ళొచ్చు, ఇరుమేలు నుంచి పంబకి వెళ్ళొచ్చు. అదే చెంగనూరు వెళ్తే చెంగనూరు నుంచి డైరెక్ట్ పంబకి వెళ్ళొచ్చు, కానీ ఇరుమేలుకి అయితే వెళ్ళలేము, చాలా దూరం అయింది అని అయితే చెప్పారు. సో అందుకనే నేను కొట్టయంలో అయితే దిగుదామని చెప్పి డిసైడ్ అయ్యా. నేను చెప్పాను కదా మీకు గుంటూరు నుంచి చాలా మంది ఎక్కుతారని చెప్పి ట్రైన్ని. చూడండి ఎంతమంది సాములు ఉన్నారో, చాలా మంది సాములు ఉన్నారు ఇక్కడ నుంచి ఎక్కడానికి అయితే. హాయ్ 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 హాయ్. 280 కిలోమీటర్లు దాదాపు 5 గంటల సేపు జర్నీ చేసిన తర్వాత ఫైనల్లీ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మన ట్రైన్కి ఇక్కడ 10 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. అండ్ చాలామంది సాములు స్నానం కూడా చేస్తారు, బట్ ఇప్పుడు సాములు తక్కువ ఉన్నారు కాబట్టి మన ట్రైన్లో. సో చాలా తక్కువ మంది అనమాట స్నానం చేసేది. ఒకవేళ అదేమన్నా ఉంటే చూపిస్తాను నేను మీకు. సో ఇటు అయితే చూసుకోవచ్చు సాములు అందరూ ఫ్రెష్ అవుతున్నారు. సో వీళ్ళ నియమ ప్రకారం ఖచ్చితంగా ఈవినింగ్ ఫ్రెష్ అవ్వాలన్నమాట, బట్ పోలీసు వాళ్ళు అయితే ఆపేస్తున్నారు. బట్ చేస్తున్నారు అందరూ గబ 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 హడావిడిగా చేసేస్తున్నారు. ఏదో ఒకటి ట్రైన్లో అయితే చేసే ఫెసిలిటీస్ ఉండవు కదా, ఇంక ఇట్లా ఆగినప్పుడే చేసుకోవాలి. బండి 10 నిమిషాలు ఆగుద్ది కాబట్టి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అందరూ. ఈవినింగ్ స్నాక్స్ టైం. సో స్నాక్స్ అయితే తీసేసుకున్నాం భయ్యా, 20 రూపాయలు అయితే. సో ఒక 20 రూపీస్కి సమోసా అయితే తీసుకున్నాం, ఈవినింగ్ స్నాక్స్. అండ్ టీ కోసం కూడా చూస్తున్నాను, టీ అయితే దొరకట్లేదు అనమాట. ఒక కప్పు టీ దొరికితే బాగుంటుంది, స్నాక్స్ కంప్లీట్ అయిపోతాయి.
వేడి వేడిగా అదిరిపోతుంది సమోసా అయితే, చేతులు గాలుతున్నాయి. డే కాఫీ, డే కాఫీ టీ ఒకటి ఇవ్వండి. అమ్మయ్యా స్నాక్స్ సెట్ అయిపోయాయి ఈ పూటకి. సో సమోసాలు ఒక 20 రూపాయలు, టీ ఒక 10 రూపాయలు, మొత్తం 30 రూపాయలు మన అమౌంట్కి అయితే కలుపుకుందాము. సో ఇది అయితే ఏదో ట్రైన్ వస్తుంది. ట్రైన్కి మన ట్రైన్ని క్రాసింగ్ అయితే పెట్టారు నిడిపురోల్లో. ప్యాసింజర్ ట్రైనే, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏదో, నైట్ టైం కదా కలిపించలేదు అస్సలు. సో ఇప్పుడు వెళ్ళింది కదా, అది వచ్చేసి కోబ్రా కొచ్చి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దానికని చెప్పి మన ట్రైన్ నిడుపురలో స్టాప్ అయితే పెట్టారు. మామూలుగా కూడా ఈ ట్రైన్కి నిడుపురలో స్టాప్ ఉంది. ఈ జోన్ మొత్తంలో స్టేషన్స్ అన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇక్కడ గమనించవచ్చు. ఈ ట్రైన్ కి ఒకప్పుడు పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే రేక్ షేరింగ్ ఉండేది. తర్వాత ఇంకా దీని సపరేట్ ట్రైన్ కింద, దాని సపరేట్ ట్రైన్ కింద అయితే తీసుకొచ్చారు. మాక్సిమం లేట్ అయినా 15 నిమిషాలు లేట్ అయింది సబరి ఎక్స్ప్రెస్, కానీ ఇప్పుడు 1 అవర్ లేట్ గా నడుస్తుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం ఉన్నది బాపట్ల రైల్వే స్టేషన్ అనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసి BPP. సో బాపట్ల అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది సూర్యలంక బీచ్ అనమాట. చాలా మంది మనకి హైదరాబాద్ అక్కడి నుంచి వస్తారు కదా, సో సూర్యలంక బీచ్కి అయితే వెళ్తారు. బాపట్ల మీద నుంచి వెళ్ళాలి, అటు నుంచి కూడా ఇంకో రూట్ ఉంది, బట్ బాపట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి 1 మినిట్ స్టాప్ అయితే ఉంది. హోప్ ఇంకా లేట్ అవ్వదని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. ఇప్పటికే బండి 40 నిమిషాలు లేట్గా నడుస్తుంది. సో ఫైనల్లీ మనం చీరాల అయితే వచ్చేసాము. ఇది చీరాల స్టేషన్ అనమాట. CLX స్టేషన్ కోడ్ వచ్చేసి ఇక్కడ 2 మినిట్ స్టాప్ అయితే ఉంది. బాపట్ల చీరాల మధ్య 15 కిలోమీటర్ల డిస్టెన్స్. కొట్టాడు భయ్య ట్రైన్ ని, చిత్త కొట్టుడు కొట్టాడు. 110 ఎక్కడ తగ్గల. బాపట్లలో స్టార్ట్ అయిన ఇంజన్ డైరెక్ట్ గా చీరాలలోనే ఆగింది. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో కొట్టాడు ట్రైన్, ఊగిపోయింది మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ వచ్చేసాడు. సో దీని తర్వాత మనకి ఒంగోలు సింగరకొండ అయితే అవుతుంది. రెండు స్టేషన్స్ స్కిప్ చేసి డైరెక్ట్ గా నేను నెల్లూరు చూపిస్తాను. ఎందుకు ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తే మీకు వీడియో బోర్ కొట్టుద్ది. సో మన పక్క ప్లాట్ఫామ్ లో చూసుకుంటే ఏదో ట్రైన్ నెల్లూరు నుంచి ఎగ్జిట్ అవుతుంది, బెంగళూరు టు ధన్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట అది వచ్చేసి. సో ఒక VIP పర్సన్ మమ్మల్ని కనుక్కోండి. సో ఒక VIP పర్సన్ మనల్ని మీట్ అవడానికి వచ్చాడు అనమాట. ఏందో టిఫిన్ చపాతి బడ్జెట్ బడ్జెట్ 40 రూపాయలు పడిందే. సో మా బడ్జెట్ అయితే కలుపుకుంటున్నా. టాస్క్ తెలుసా, మన సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి 5000 రూపాయలతో శబరిమల వెళ్ళి రావాలని చెప్పి టాస్క్ ఇచ్చాడు, అందుకే ఎక్కి బయలుదేరేసా. అది సరే, మరి జాగ్రత్త పోయి ఇంటికి, ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. అదే సరే, మరి బాయ్ 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 మ్యాన్, జాగ్రత్త పోయి ఇంటికి, బాయ్ బాయ్ బాయ్. సో మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాడు, జస్ట్ చపాతి తెప్పించుకున్నాను అంతేను, 40 రూపీస్. సో ట్రైన్ ఎగ్జాక్ట్లీ 2 మినిట్స్ ఆగిన తర్వాత స్టార్ట్ అయిపోయింది. అరే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నా, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నా, పట్టుకుంటారు పో టీసీలు. సో మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే క్లైమేట్ ఏదో తేడా కొట్టేటట్టే ఉంది, మొత్తం మబ్బులు పట్టిపోయాయి అనమాట. కానీ ఈ క్లైమేట్కి, ఇటుపక్క సన్రైజ్కి, ఈ చెట్లకి అదిరిపోయింది ఆల్మోస్ట్. నాకు తెలిసి మనం కోయంబత్తూరు దగ్గరలో అయితే ఉన్నాము, ఒక 1 అవర్లో కోయంబత్తూరు చేరుకుంటాం. గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట గ్రీనరీ అయితే. సో ఇది మన జర్నీలో డే 2 అనమాట. ఇక్కడికి మన జర్నీ దగ్గరగా 1050 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకున్నాం. బయలుదేరి 19 గంటల వరకు అయితే అవుతుంది. సో టైం వచ్చేసి 8:30 అవుతుంది. ట్రైన్ కోయంబత్తూర్ జంక్షన్ కి అయితే వచ్చేసింది. ఫైనల్లీ తమిళనాడులోకి అయితే వచ్చేసాను అనమాట. నైట్ తమిళనాడులోకి అయితే వచ్చేసాము. సో నేనైతే నైట్ నెల్లూరు దాటిన తర్వాత బ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఈ రూట్ అంతా చాలా సార్లు చూపించాను. సో ఇప్పుడు కోయంబత్తూర్ నుంచి మనము 2 అవర్స్ చెంగనూరు అయితే వెళ్తున్నాం కదా. ఈ రూట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం మనం వెస్ట్రన్ ఘాట్స్ అయితే ట్రావెల్ చేస్తాం. చాలా బాగుంటుంది రూట్ అయితే కొండల మధ్యలో. సో ఈ వ్యూ అంతా నేను మీకు అయితే తప్పకుండా చూపిస్తాను. సో నైట్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది అనమాట. ట్రైన్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. స్లీపర్ అయినా కూడా మన సౌత్ ఇండియన్ క్లైమేట్ కాబట్టి మంచిగా నిద్రపోయా. ఒకటి ఏంటంటే మొత్తం ట్రైన్ ఓల్డ్
ఎండ్ అయింది కాబట్టి ఎక్కడ పట్టుకున్నా కూడా తుప్పు వాసన అయితే వస్తుంది. ఎక్కడైతే టెస్ట్ చేస్తామో అక్కడంతా. సో చాలా వరకు తుప్పు పట్టిపోయింది, అంటే ఏజింగ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఖచ్చితంగా ఎల్హెచ్బికి అయితే అప్గ్రేడ్ చేయాలి. ఇది ఫుల్ డిమాండ్ ఉన్న ట్రైన్. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 90-100% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది. ఖచ్చితంగా దీన్ని అయితే అప్గ్రేడ్ చేయాలి ఎల్హెచ్బికి వీలైనంత త్వరగా. సో ఒక దోశ అయితే తీసుకున్నాను అనమాట, 50 రూపీస్ అయితే తీసుకున్నారు. బడ్జెట్ లోకి యాడ్ చేసేద్దాం. కోయంబత్తూర్ జంక్షన్ లో కనీసం మన ట్రైన్ 10 నిమిషాలు ఆగద్దు అనుకున్నా, కానీ 3 నిమిషాల తర్వాత తీసేసాడు. అట్ట దిగి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామో లేదో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. టీ తీసుకుందాం అనుకున్నా మిస్ అయిపోయా. టీ అయితే ఒకటి తీసుకున్నాను, 20 రూపీస్ తీసుకున్నారు. బడ్జెట్ లోకి యాడ్ చేసేద్దాం. బాబాబా ఏమున్నాయి వ్యూస్ అయితే. మొత్తం ఇదంతా వెస్ట్రన్ ఘాట్స్ అనమాట, చూడండి అద్భుతం. ట్రైన్లో నుంచి వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా 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 బాగున్నాయి. మనము తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నాం, కేరళ అందాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఇదంతా ఏంటంటే కొండల మధ్యలో తిరుగుతుంటుంది కాబట్టి ఘాట్ సెక్షన్ లాగా అనమాట. ఇక్కడ ట్రైన్కి స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 కిలోమీటర్స్ పర్ అవర్, 80తోనే వెళ్తుంది. అదే వందే భారత్ అయితే 90-100 వరకు ఉంటుంది, బట్ మనది ఐసిఎఫ్ కోచ్ కాబట్టి మనకి 80 స్పీడ్ లిమిట్. ఇదిగోండి ఇదేనమాట బార్డర్ అయితే. ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ సగం వచ్చేసి కేరళలో ఉంటుంది, మిగతా సగం వచ్చేసి తమిళనాడులో ఉంటుంది. చిన్న కాలువ ఈ లేక్ అయితే విడదీస్తుంది కేరళని తమిళనాడుని. సో వెల్కమ్ టు కేరళ. ఈ లేక్ అయితే దాటిస్తాం, కేరళలోకి వెళ్ళిపోయాం మనం. బోర్డు అయితే ఏం రాలేదు, బోర్డు ఏదైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. సో ఫైనల్లీ కేరళలో మన జర్నీలో 4th స్టేట్కి అయితే ఎంటర్ అయిపోయాం. తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రాకి వచ్చాం, ఆంధ్ర నుంచి తమిళనాడులోకి వచ్చాం, తమిళనాడు నుంచి కేరళలోకి వచ్చేసింది మన ట్రైన్ అయితే. ఈ రూట్ అంతా ట్రైన్ పామ్ మిల్క్ తిరుగుతుంది. అండ్ మన పక్కనే మెయిన్ రోడ్డు ఉంది కదా హైవే, ఇదే కోయంబత్తూర్ని అండ్ పాలక్కాడ్ని అంటే తమిళనాడుని కేరళని కలిపే హైవే. ఒకవేళ కేరళలోకి రావాలి అంటే టువర్డ్స్ కోయంబత్తూర్ వైపు నుంచి ఇదే హైవేలో రావాలి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం కేరళలో రోడ్స్ అయితే కొంచెం నేరోగా ఉంటాయి, మొత్తం సింగిల్ లైన్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే నొప్పి కేరళ రోడ్స్తో, ట్రాఫిక్ ఎక్కువ. వెల్కమ్ టు పాలక్కాడ్ జంక్షన్. కేరళలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ స్టాప్ ఇది వచ్చేసి పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. మీకు క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు మనం ఉన్న పాలక్కాడ్ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఇది హోల్ కేరళ స్టేట్ మొత్తంలో క్లీనెస్ట్ రైల్వే స్టేషన్. సో మనకి పాలక్కాడ్ జంక్షన్లో అయితే ట్రైన్కి వాటర్ ఫిల్లింగ్ జరిగింది. బొగీల్లో వాటర్ అయితే నింపేశారు, ఇంకా ఈవినింగ్ వరకు అయితే దిగులు ఉండదు. ఈ ట్రైన్ త్రివేంద్రం వెళ్ళే వరకు వాటర్ అయితే ఉంటాయి బండ్లో. సో ఎగ్జాక్ట్లీ షార్నూర్ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకి ప్యారలల్గా ఇంకో వ్యాపూర్ లోకోమోటివ్తో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైనో చూద్దాం. ఇది మనది ఇటు సైడ్ వెళ్తుంది, అది అటు సైడ్ వెళ్తుంది, కష్టమే ఇంకా కనిపించడం. అది అటు వెళ్ళిపోయింది, ఎర్నాడ్ ఎక్స్ప్రెస్ దాని పేరు వచ్చేసి, మంగళూరు నుంచి వస్తుంది. సో వెల్కమ్ టు షార్నూర్ జంక్షన్. సో షార్నూర్ జంక్షన్లో మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ వరకు ట్రైన్ అయితే ఇక్కడ ఆగుతుంది. హోల్ రూట్ మొత్తంలో మనకి లోకో రివర్సల్ జరిగే ఒకే ఒక్క ప్లేస్ ట్రైన్కి ఇదేనమాట. ఈ స్టేషన్ని స్కిప్ చేసి అవుట్ సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఉంది. మరి అది నెరవేరితే ఈ ట్రైన్ ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ ముందుగానే
దీని డెస్టినేషన్ కి రీచ్ అవుతుంది షోన్నూర్కి రాకుండా. అండ్ ఆల్సో ఈ ట్రైన్ కి ఇంకొక డిమాండ్ కూడా ఉంది, దీన్ని కన్యాకుమారి వరకు ఎక్స్టెండ్ చేయాలని. బట్ ఆ ప్రపోజల్ అయితే పెండింగ్ పడుతూనే వస్తుంది. సో స్వాములు అందరూ ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోతున్నారు అందరూ. ఒక 10-15 మినిట్స్ 20 మినిట్స్ వరకు ట్రైన్ ఆగుతుంది. కాబట్టి మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఒకవేళ స్వాములు ఎవరన్నా వస్తే మీరు ఫ్రెష్ అప్ ఎక్కడెక్కడ అవ్వచ్చు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుంది అని అయితే చెప్తున్నాను. సో మన పక్కనే చూడొచ్చు సౌత్ ఇండియా స్టార్ రైల్ భారత్ గౌరవ ట్రైన్ అయితే ఉంది. జస్ట్ సైడ్ ఆఫ్ పెట్టున్నారు అనమాట. తిరుగుతుందా లేదా ఇది భారత్ గౌరవ ట్రైన్? సో ఫస్ట్ టైం అయితే చూస్తున్నాడు భారత్ గౌరవ ట్రైన్ ని. ఇది చేయొచ్చు బ్లాగ్స్, బట్ కొంచెం కాస్ట్లీ అనమాట చెయ్యాలి అంటే. సౌత్ స్టార్ ట్రైన్ దీనికి అయితే ఇంజన్ చూడ డేట్ తగిలిచ్చారు. WGD4D లోకోమోటివ్ అయితే తగిలిచ్చారు. సో అలుబాని మనం ఇప్పుడే క్రాస్ అవుతున్నాం. ట్రైన్ ఎర్నాకులం జంక్షన్ కి అయితే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఎంటర్ అయిందనమాట. మనకి ఎర్నాకులం అనేది కొచ్చిలోనే ఉంటుంది. కొచ్చికి ఒక సపోర్టింగ్ స్టేషన్ ఇది. సో ఫస్ట్ లో మన ట్రైన్ అయితే ఈ ఎర్నాకులం వరకే తిరిగేది. ఎర్నాకులం కాదు, యాక్చువల్లీ కొచ్చిలోకి వెళ్ళేది, అంటే ఈ సరౌండింగ్ వరకే తిరిగేది. దాని తర్వాత దీన్ని తిరువనంతపురం వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఒక వెజ్ బిర్యానీ తీసుకున్నా 90 రూపీస్, బడ్జెట్లో యాడ్ చేసేద్దాం. అండ్ ఇందాక ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా 20 రూపీస్, అది కూడా బడ్జెట్లో యాడ్ చేసేద్దాము. సో ట్రైన్లో ఉన్న స్వాములు అయితే నిన్న మొత్తము లైక్ ఇంటికా నుంచి తెచ్చుకున్న ఫుడ్డే తిన్నారు. మధ్యాహ్నం అయితే ఏమి, నైట్ అయితే ఏమి, చపాతీలు అండ్ పులిహార ఇవి ఉంటాయి కదా, ఇంటికా నుంచి తెచ్చుకొని తిన్నారు. సో ఆ విధంగా చేస్తే బడ్జెట్ ఇంకా చాలా తక్కువ అయింది. మనకు అట్లా కుదరదు కాబట్టి మనమైతే మొత్తం కొనుక్కొని తింటున్నాము. సో ఎర్నాకులం వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి కొచ్చి హార్బర్కి వెళ్ళే లైన్ ఉంటుంది, అండ్ కొట్టయాంకి వెళ్ళే లైన్ ఉంటుంది, అండ్ అలిపి వైపు వెళ్ళే లైన్ అయితే ఉంటుంది. నేను ఏదైతే ఇప్పుడు బిర్యానీ తీసుకొని తిన్నాను, వన్ ఆఫ్ ద ఫస్ట్ బిర్యానీ అది, బాయిల్ అవ్వలేదు, మాడిపోయింది, చండాలంగా ఉంది అనమాట, అసలు గట్టిగా అయిపోయింది రైస్. వన్ ఆఫ్ ద ఫస్ట్ బిర్యానీ 90 రూపీస్ అసలు వేయడానికి, 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ. ఇది తప్పదు ఏదో ఒకటి కడుపు అయితే నెట్టేయాలి. కొంచెం తినేసి మిగతా అంతా పడేసాను. కేరళ కూల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా, కానీ భయంకరమైన వేడి గాలులు అంటుంది. వేడి అయితే భయంకరంగా ఉంది ఇక్కడ. సో వెల్కమ్ టు కొట్టయాం. ఫైనల్లీ మన డెస్టినేషన్ పాయింట్ కొట్టయాంకి అయితే చేరేసుకున్నాము. ఇప్పుడు ఇడైతే దిగిపోవాలి. కొట్టయాం స్టేషన్ అయితే పెద్దగానే ఉంది చూడడానికి. సో ట్రైన్ అయితే అరగంట లేట్గా మనల్ని కొట్టయాంలో దింపేసింది. ఇక్కడ వెనకాల రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, కరెక్ట్గా ఇది రైల్వే స్టేషన్ దీని ఆపోజిట్లోనే అనమాట. ఇక్కడ మాట్లాడుకున్నాను నేను, నాకు వచ్చేసి 600 రూపీస్ అయితే చెప్పారు సింగిల్ పర్సన్ నాన్ ఏసీ రూమ్. సో టైం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock అయితే అవుతుంది దగ్గర దగ్గరగా. సో జస్ట్ నైట్ నిద్రపోయి రేపు మార్నింగ్ లేచి ఇంకా శబరిమలకి ప్రయాణం స్టార్ట్ చేస్తాం కాబట్టి నేను ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా నాకు ఖర్చు చూసుకుంటే 2000 రూపాయల లోపు అయింది. రూమ్తో కలుపుకున్నా కూడా 2000 రూపాయల లోపు అయింది. ఎగ్జాక్ట్లీ ఎంత అయింది అనేది మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో అది కలిసి ఈ వీడియో అయితే రేపు వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపు వీడియో కోసం అయితే ఎదురు చూడండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.